ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ క్లినికల్ కండిషన్ గురించి, అదే ఈ ఫ్యాటిగ్, ఎక్కువగా ఈ ఫ్యాటిగ్ అలసట, ఫైబ్రోమయాల్జియా, ఈ కండిషన్స్ గురించి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫైబ్రోమయాల్జియా గురించి, ఫైబ్రోమయాల్జియా అంటే పెయిన్, తీవ్రమైనటువంటి నొప్పులు, దాని గురించి, మరి దానికి సంబంధించినటువంటి హోమియోపతి వైద్య విధానంలో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా ఉషా హోమియోపతి టీవీ ఛానల్ ప్రేక్షకులకు ఒక మనవి, మీరు గనక ఇప్పటి వరకు మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్దాం. ఈ ఫైబ్రోమయాల్జియా, ఈ ఫైబ్రోమయాల్జియా అంటే ఈ మజిల్స్లో మరి తీవ్రమైనటువంటి ఈ నొప్పి, ఈ ఫైబర్స్లో, ఈ మజిల్ ఫైబర్స్లో మరి తీవ్రమైనటువంటి నొప్పి అని పేషెంట్స్ మనకు ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరి ఎక్కువగా మరి ఆ నొప్పి ఎలా ఉంటుందంటే, ఈ పక్కన చూసే వాళ్ళకి వీడెప్పుడు ఎప్పుడు నొప్పులు అంటాడు, ఇక్కడ నొప్పులు అంటాడు, అక్కడ నొప్పులు అంటాడు అని అన్నట్లుగానే ఉంటుంది. డాక్టర్ దగ్గర కూడా ఎక్కువగా మరి ఒక రకంగా వీళ్ళు విసిగిస్తున్నారా మనని, ఈ నొప్పులని చెప్పి మనని విసిగిస్తున్నారా అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే ఫిజిషియన్ కూడా ఎక్కువగా అలాగే ఫీల్ అయ్యేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి అన్నమాట. మరి అది నిజంగా వాళ్లకు ఆ ప్రాబ్లం ఉంటుంది, కానీ చూసే వాళ్లకు వాళ్ళు విసిగిస్తున్నారా అని అనిపిస్తుందన్నమాట. దీన్నే ఈ ఫైబ్రోమయాల్జియా, ఈ కండిషన్నే ఫైబ్రోమయాల్జియాలో ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ఫైబ్రోమయాల్జియా ముఖ్యంగా దీన్ని ఎలా గుర్తుపట్టడం అంటే, మరి తీవ్రమైనటువంటి ఈ నొప్పులు మరి కండరాల్లో ఎక్కువగా ఎక్కడో డీప్గా లోతు నుంచి వస్తున్నట్లుగా నొప్పి అనేది ఎక్కువగా ఈ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. మరి అది కూడా ఎక్కువగా 3 నెలలు 4 నెలలు కంటిన్యూగా, నొప్పి అంటే 1 రోజు 2 రోజులు ఉంటుంది, కానీ ఈ ఫైబ్రోమయాల్జియా ఉన్నటువంటి పేషెంట్స్ మరి 3-4 నెలల తరబడి కంటిన్యూస్గా ఆ నొప్పితో బాధపడుతూ ఉంటారు. మరి అది స్పాటెడ్గా ఒకసారి మెడలో ఉంటుంది నొప్పి, డీప్గా ఒక్కొక్కసారి లోయర్ లిమ్, ఒక్కొక్కసారి లోయర్ బ్యాక్లో ఉంటూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా అంటే నడుము నొప్పి, నడుల్లో ఉంటుంది, లేదంటే ఇంకా కండరాల్లో ఎక్కడెక్కడ మరి ఛాతీ కండరాల్లో ఉండొచ్చు, లేదంటే ఈ పాదాల్లో ఉండొచ్చు, ఈ అరిపాదాల్లో, లేదంటే అరిచేతుల్లో ఉండొచ్చు, లేదంటే ఈ గూడులో ఉండొచ్చు, అంటే ఈ షోల్డర్ జాయింట్లో ఉండొచ్చు. పెయిన్ ఒక దగ్గరని కాదు, అది కంటిన్యూస్గా చెప్పలేము, అది ఎక్కడైనా ఉండొచ్చు, చాలా డీప్గా పాయింటెడ్గా ఉంటుంది ఆ నొప్పి అనేది. ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది, ఒక ప్రదేశాన్ని వదిలి ఇంకో ప్రదేశానికి మారుతూ ఉంటుంది. దీన్నే మనం ఈ ఫైబ్రోమయాల్జియా అని అంటాము. మరి ఈ ఫైబ్రోమయాల్జియా అనేది రావటానికి ముఖ్యమైనటువంటి కారణాలు గనక మనం గనక పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఈ ఫైబ్రోమయాల్జియా, ఈ డీప్ సీటెడ్ పెయిన్ రావడానికి కారణాలు అనేది ఎక్కువగా మరి స్పెసిఫిక్గా ఇది కారణము అని చెప్పలేము. మరి ఎక్కువగా ఎవరిలో అయితే మరి ఎక్కువ ఈ పేషెంట్స్ గనక మనం పరిశీలించినట్లయితే, వీళ్ళలో ఈ డిప్రెషన్ అనేది, ఈ సైకలాజికల్గా ఈ కొంచెము మానసికగా వ్యధ అనేది చాలా కేసుల్లో మనం గమనించడం జరుగుతుంది. ఈ డిప్రెసివ్ సైకోన్యూరోసిస్ ఉన్న పేషెంట్స్లో మరి ఈ ఫైబ్రోమయాలజీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇంకా వేరియస్ డిసీజెస్, కొన్ని రకాల జబ్బులు వచ్చి తగ్గిపోయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ జాయింట్ పెయిన్స్ వచ్చి తగ్గిపోయి మరి ఆ తర్వాత వాళ్ళలో కూడా ఈ ఫైబ్రోమయాలజీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి సిజోఫ్రినియా లాంటి లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్లో కూడా, ఈ మానసిక లక్షణాలు, మానసిక వ్యాధులు ఉన్నటువంటి ఈ పేషెంట్స్లో కూడా ఈ ఫైబ్రోమయాలజీ అనేది వాళ్ళు సఫర్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎక్కువగా మరి నిద్రలేమితో బాధపడే వాళ్ళలో నిద్ర అనేది లేకుండా ఉంటుంది కొంతమందిలో, అలాంటి వాళ్ళలో కూడా ఈ ఫైబ్రోమయాలజీ అనేది రావడానికి ఎక్కువగా కారణం, ఎక్కువగా మరి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇది కారణమని చెప్పలేము స్పెసిఫిక్గా ఈ ఫైబ్రోమయాలజియాకి, ముఖ్యంగా దీనివల్లే ఈ డీప్ సీటెడ్ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పలేము. మరి వీళ్ళలో ఇంకొక విషయం ఏంటంటే, మనం సహజ వీళ్ళని ఎక్కడైనా నొక్కి ఇలా పట్టుకుంటే వాళ్ళు నొప్పి అంటారనమాట. మనం జనరల్గా పట్టుకుంటే అంత నొప్పి అనం, కానీ ఈ ఫైబ్రోమయాలజీ ఉన్న పేషెంట్స్ ఎక్కడైనా ముట్టుకుంటే, అమ్మో ముట్టుకుంటే నొప్పి అని చెప్పి బాధపడుతూ ఉంటారు, తీవ్రమైనటువంటి నొప్పిగా బాధపడుతుంటారు. అంటే శరీరం అంతా కూడా చాలా సెన్సిటివ్గా, చాలా సున్నితంగా ఉంటుంది ఈ ఫైబ్రోమయాలజీ ఉన్నటువంటి ఈ పేషెంట్స్లో. మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఈ న్యూరాన్స్, మనకి పెయిన్ తీసుకెళ్లేటటువంటి న్యూరాన్స్ మన కండరాల నుంచి మరి బ్రెయిన్కి ఈ సిగ్నల్స్ తీసుకువెళ్ళేటటువంటి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్లో డిఫెక్ట్స్ వల్ల ఈ ఫైబ్రోమయాలజియా రావడానికి కారణమని మన రీసెర్చ్లో తేలింది. వీళ్ళలో ఖచ్చితంగా ఈ నెర్వ్ సిగ్నల్స్ అనేది, ఈ పెయిన్ సిగ్నల్స్ తీసుకెళ్లేటటువంటి ఈ న్యూరాన్స్లో మరి న్యూరో ట్రాన్స్మిటర్స్లో కూడా ఈ డిఫెక్ట్స్ ఉండటం వల్ల
మరి ఎక్కువ సున్నితంగా ఉండటం వల్ల అవి మరి పెయిన్ని కంట్రోల్ చేసేటటువంటి ఈ సెరటోనిన్ లాంటి కెమికల్స్ కూడా తక్కువగా ఉండటం వల్ల వీళ్ళల్లో మరి ఈ పెయిన్ అనేది ఎక్కువగా వీళ్ళు ఫీల్ అవటం, మన నార్మల్గా ఫీల్ అయ్యేటటువంటి ఈ పెయిన్నే మరి సెన్సిటివ్గా ఎక్కువగా ఫీల్ అవటం అనేది ఈ బ్రెయిన్ అనేది ఎక్కువగా ఓవర్గా యాంప్లిఫై చేస్తుందన్నమాట పెయిన్ని. కొంచెం పెయిన్ని అది 4 రెట్లు ఎక్కువగా చేసి, ఒక లేదంటే ఒక 10 రెట్లు ఎక్కువగా చేసి వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఈ పేషెంట్స్ మరి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అల్లోపతిలో అయితే మరి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా మరి ఈ పెయిన్ కిల్లర్స్ వాడటము, స్టెరాయిడ్స్ వాడటము, లేదంటే యాంటీ సీజర్ యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ వాడటం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానివల్ల ఎక్కువగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. మరి ఎక్కువగా మత్తు రావటము, లేదంటే కొన్ని కేసుల్లో ఈ రీనల్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి హోమియోపతి వైద్య విధానంలో ఏ విధమైనటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా న్యాచురల్గానే మీరు మీకున్నటువంటి డిసీజ్ని చాలా అతి తక్కువ మోతాదు మెడిసిన్స్ వాడి తగ్గించుకునేటటువంటి అవకాశం ఒక్క హోమియోపతి వైద్య విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పాలి. మరి ఏ విధమైనటువంటి హోమియోపతి మందులు వాడి మరి ఈ ఫైబ్రోమయాలజియాని, ఈ డీప్ సీటెడ్ పెయిన్స్ని, మరి పెయిన్ సెన్సిటివిటీని తగ్గించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము. ముందుగా ఈ ఫైబ్రోమయాలజియా అని అనగానే మనందరికీ తెలిసినటువంటి మెడిసిన్, ఎక్కువగా హోమియోపతి మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ రూస్టాక్స్ అనేది ఎక్కువగా ముందుగా మనకు గుర్తొచ్చేటటువంటి హోమియోపతి మందు. ఈ రూస్టాక్స్లో ఎలా ఉంటుందంటే, ఈ శరీరం ఈ పెయిన్ ఉన్న దగ్గర ఈ కండరాలు బాగా స్టిఫ్గా బిగుసుకుపోయినాయా అని అనిపిస్తుంది. మరి వీళ్ళు కొంచెం నడిచినట్లయితే మరి ఆ పెయిన్స్ అనేది తగ్గినట్లుగా అనిపిస్తుంది. మరి ఎక్కువగా ఈ రెస్ట్లెస్గా ఉంటారన్నమాట, ఎక్కువగా ఒక దగ్గర కూర్చోకుండా స్థిమితం లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఈ పెయిన్స్ వల్ల, ఆ పెయిన్స్ని తగ్గించుకోవటం కోసం. మరి అలాంటి కేసుల్లో ఈ రూస్టాక్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు ఈ ఫైబ్రోమయాలజియా పెయిన్స్ని తగ్గించడానికి. దీని తర్వాత ఈ బ్రయోనియా. ఈ బ్రయోనియాలో ఎలా ఉంటుందంటే, ఈ డీప్ సీటెడ్ పెయిన్స్ ఉంటాయి, మరి సోర్ బ్రూయిజర్ పెయిన్స్ ఉంటాయి. మరి డీప్ సీటెడ్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ వాటిని ప్రెషర్ ఇస్తే ఎక్కువగా గట్టిగా ఒక గుడ్డతో నొక్కి కట్టినట్లయితే ఆ పెయిన్స్ అనేది తగ్గినట్లుగా ఉంటుంది. మరి పెయిన్స్ తగ్గించుకోవడానికి కొంతమంది ఎక్కువగా పిల్లల్ని ఒంటి మీద ఎక్కించుకొని తొక్కించుకుంటూ ఉంటారు. మరి అలాంటి కేసుల్లో కూడా ఈ బ్రయోనియా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 200 పొటెన్సీలో మరి ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి మూమెంట్ ఇస్తే ఎక్కువ అవుతుంది, మరి రెస్ట్ తీసుకుంటే ఆ పెయిన్స్ అనేది తగ్గుతాయి. మరి అలాంటి కేసుల్లో ఈ బ్రయోనియా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి హోమియోపతి ముందుగా చెప్పాలి. మరి దీని తర్వాత ఈ క్యాలిఫాస్. మరి ఎవరిలో అయితే ఈ పెయిన్స్తో పాటు ఎక్కువగా మరి తొందరగా అలసటికి గురైపోతూ ఉంటారో, మరి టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుందో, మరి నిద్ర అనేది లేకుండా ఉంటుందో, నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుందో, మరి మెంటల్గా ఎక్కువగా ఈ స్ట్రెస్ అండ్ వరీస్ ఎక్కువగా ఉంటాయో, మరి అలాంటి వాళ్ళలో ఈ క్యాలిఫాస్ 6x లేదంటే 200 పొటెన్సీలో కూడా వాడచ్చు. ఈ క్యాలిఫాస్ 6x రోజు ఉదయం 1-2 టాబ్లెట్లు, సాయంత్రం 1-2 టాబ్లెట్లు కంటిన్యూస్గా ఇచ్చినట్లయితే మరి ఈ ఫైబ్రోమయాలజియా నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశం చాలా కేసుల్లో కూడా ఉంటుందనే చెప్పాలి. మరి దీని తర్వాత ఈ ఆర్నికా. ఈ ఆర్నికాలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒళ్ళంతా కూడా మరి ఎక్కువగా మరి నలిగిపోయినట్లుగా, కమిలిపోయిన అంటే దెబ్బలు, ఒక కర్ర తీసుకొని ఒళ్ళంతా గట్టిగా కొట్టినట్లయితే ఎలా సెన్సిటివ్గా తయారైపోతూ ఉంటుందో, బ్రూయిజ్డ్ సోర్ బ్రూయిజ్డ్ పెయిన్స్ అంటాం వీటిని. మరి ఆ విధంగా ఎవరో కొట్టినట్లుగా, ఇంజురీ జరిగినట్లుగా, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వచ్చేటటువంటి నొప్పులు, మరి ఆ విధమైనటువంటి నొప్పులతో కనుక బాధపడుతూ ఉంటే, లేదంటే పూర్వం ఇంతకుముందు యాక్సిడెంట్స్ జరిగి మరి ఆ తర్వాత కనుక ఈ పెయిన్ సెన్సిటివ్నెస్ అనేది ఆ పేషెంట్స్లో కనుక డెవలప్ అయితే ఈ ఫైబ్రోమయాలజియాతో బాధపడుతూ ఉంటే, మరి అలాంటి కేసుల్లో ఈ ఆర్నికా అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు. ఇది కూడా ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, పెయిన్స్ తగ్గుతాయి. మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే ఒక 10 డేస్ తర్వాత ఇంకొక 2 పిల్స్ ఇస్తే, అలా ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేసేసరికి మరి ఈ పెయిన్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం అనేది చాలా కేసుల్లో కూడా ఉంటుంది. మరి దీని తర్వాత చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు ఈ కాఫియా క్రూడా. ఈ కాఫియా క్రూడాలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, మరి నిద్ర రాత్రంతా కూడా నిద్ర లేకుండా ఫుల్గా ఈ ఎంజాయ్ చేస్తారు, నైట్ టైము పార్టీలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లేదంటే సహజంగానే వాళ్ళలో నిద్ర అనేది ఉండదన్నమాట. మరి అలాంటి కేసుల్లో కనుక ఈ ఫైబ్రోమయాలజియాతో బాధపడుతూ ఉంటే మరి ఈ కాఫీ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఈ కాఫీ క్రూడా ఒక 2 పిల్స్ ఇచ్చినట్లయితే మరి వాళ్ళలో, మరి కాఫీ హ్యాబిచ్యుయేటెడ్గా ఎక్కువగా తాగే వాళ్ళలో కూడా ఈ ఫైబ్రోమయాలజియా డెవలప్ అయితే ఈ కాఫీ క్రూడా అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు. 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, పూర్తిగా తగ్గేటటువంటి ఈ ఫైబ్రోమయాలజియా పెయిన్స్
తగ్గేటటువంటి అవకాశం అనేది 100% కూడా ఉంటుందనే చెప్పాలి. మరి దీని తర్వాత ఇంకొక అద్భుతమైన హోమియోపతి ముందు ఈ యాసిడ్ ఫాస్ఫారికం. ఈ యాసిడ్ ఫాస్ఫారికంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళలో ఈ బ్రెయిన్ ఫాగ్ డెవలప్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ ఫాగ్ అంటే ఎక్కువగా దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోవటం అన్నమాట. ఎక్కువగా ఏ విషయం కూడా ఆలోచించలేరు, ఏ పని చేయలేరు. ఒక పని చేద్దామని స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళు ఆగిపోతారు. ఎందుకు ఆగిపోయారో తెలియదు, ఏం మర్చిపోయారో తెలియదు, మెమరీ లాస్ అనేది ఉంటుంది. మరి అలాంటి కేసుల్లో ఈ యాసిడ్ ఫాస్ఫారికం అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఇది చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్. జస్ట్ ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, మీకు 10 ఇయర్స్ నుంచి ఉన్న ఫైబ్రోమయాలజియా పెయిన్స్ అయినా కూడా ఒక 10 మినిట్స్లో తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇదే కాకుండా ఇంకా ఈ కాల్కేరియా కార్బోనికా, ఈ మస్కులార్ పెయిన్స్ అనగానే మరి ఇంతకుముందు చెప్పిన ఆర్నికా బ్రయోనియా ఈ మందులు పనిచేయనప్పుడు ఈ కాల్కేరియా కార్బ్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఎవరిలో అయితే ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉండి మరి తర్వాత వాళ్ళలో ఈ పెయిన్ సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుందో మరి అలాంటి కేసుల్లో ఈ కాల్కేరియా కార్బ్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఒక 200 పొటెన్సీలో ఒక 1 పిల్ లేదంటే 2 పిల్ ఇస్తే చాలు, పర్మనెంట్గా కూడా మరి రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా మరి పర్మనెంట్గా మీ ఫైబ్రోమయాలజియా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మరి దీని తర్వాత ఈ కాస్టికం కూడా చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఎలాగంటే సింగిల్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, వీళ్ళలో ఒక కండరం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు పెయిన్స్ మరి బాడీ అంతా చెప్పరు, ఒక కండరం దగ్గర ఈ కండరం లాగేస్తుంది. మరి ఇది చాలా డీప్గా ఉంది, ఈ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉంటారన్నమాట. మరి అలాంటి కేసుల్లో ఈ కాస్టికం అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందుగా చెప్పాలి. ఒక రకంగా ఈ పెరలైటిక్ పెయిన్స్ ఉంటా ఉంటాయి అన్నమాట, అంటే పెరాలసిస్ వచ్చిందా లేదంటే క్రామ్స్ వచ్చినాయా అన్నట్లుగా మరి కండరం బిగించేస్తుంది, పట్టేస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి కేసుల్లో ఈ కాస్టికం అనేది చాలా వెరీ యూస్ఫుల్ మెడిసిన్ అనే చెప్పాలి. మరి దీని తర్వాత ఇంకొక మెడిసిన్ జెల్సీమియం. ఈ జెల్సీమియం కూడా చాలా ఇంపార్టెంట్ హోమియోపతి మెడిసిన్ ఈ ఫైబ్రోమయాలజియాని క్యూర్ చేయడానికి. వీళ్ళు ఎక్కువగా మరి మానసికంగా ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. మరి ఎక్కువగా వీళ్ళు ఈ తల వెనకాల భాగం ఎక్కువగా నొప్పి వస్తుంది అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. మరి అలాంటి కేసుల్లో ఈ జెల్సీమియం అనేది చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళలో నిద్రలేమి ఉండటం, మానసికంగా ఎక్కువగా స్ట్రెస్, ఒత్తిడి ఉండటం, అలాంటి కేసుల్లో కనుక ఈ ఫైబ్రోమయాలజియా తీవ్రమైన నొప్పులతో కనుక బాధపడుతూ ఉంటే ఒక రకంగా ఈ మోటార్ పెరాలసిస్ అంటాం, ఈ కండరాలు పెరాలసిస్కి గురైనయా అని అన్నట్లుగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మరి అంటే అంత వీక్నెస్ ఉంటుంది, జనరల్ వీక్నెస్ ఉంటుంది, మరి కండరాలు కూడా చాలా తేలిపోయినట్లుగా మరి పక్షవాతం వచ్చినట్లుగా లూజ్ అయిపోతూ ఉంటాయి. మరి అలాంటి కేసుల్లో ఈ జెల్సిమియం అనేది ఈ ఫైబ్రోమయాలజియా పెయిన్స్ని క్యూర్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందుగా చెప్పాలి. మరి ఇది ఈరోజు కొన్ని హోమియోపతి మందుల గురించి, ఫ్రీక్వెంట్గా మనం ఈ ఫైబ్రోమయాలజియా కేసుల్లో వాడేటటువంటి హోమియోపతి మందుల గురించి ఇప్పుడు చర్చించాము. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ www.homeyourresearch.com తప్పకుండా శోధించండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాము. మరి అంతవరకు సెలవు.